నా పేరు కృపామణి, నా భర్త పేరు విద్యాసాగర్. మేము కర్నూలు నుంచి వచ్చాము. మాకు మ్యారేజ్ అయిన తర్వాత దేవుడు ఇద్దరు కుమారులను దయచేశాడు. తర్వాత నాకు 6 ఇయర్స్ అయినా కూడా నాకు కన్సీవ్ అవ్వలేదు. కర్నూలులో ఎస్ఎస్ గార్డెన్స్లో ప్రార్థన శక్తి తైలాభిషేకం జరుగుతున్నప్పుడు నేను వచ్చాను. అప్పుడు తైలాభిషేకం చేసేటప్పుడు అన్నకు చెప్పాను, నాకు ఇట్లా సంతానం కలగట్లేదు, 7 ఇయర్స్ అవుతుంది అని చెప్పినప్పుడు, నువ్వు మళ్ళీ వచ్చేలోపు నీకు కన్సీవ్ అవుతుంది అని చెప్పి పంపించారు. అన్న చెప్పినట్లుగానే నెక్స్ట్ మంత్ నేను కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన తర్వాత 9th మంత్లో వచ్చి నాకు పాప కావాలి అని నేను చెప్పినప్పుడు, నీకు పాపే పుడుతుంది అని చెప్పి నన్ను పంపించారు. దేవుడు మహాకృపను బట్టి అలాగే దేవుడు మాకు చక్కని కుమార్తెను దేవుడు దయచేశాడు. ఈ గొప్ప సాక్ష్యాన్ని మా జీవితాల్లో దేవుడు చెప్పుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఇసాకన్నకు వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక.